దయచేసి మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. నేటి బిబ్లికల్ థియాలజీ క్లాస్ కి చిన్న ప్రార్థన చేసుకుని మనం నేటి తరగతిని ప్రారంభం చేసుకుందాం. దయచేసి నాతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మా పనులకు ఒక తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాము తండ్రి. నేటి ఉదయకాలమున మమ్మల్ని ఒకటిగా ఈ ఆన్లైన్లో చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిబ్లికల్ థియాలజీ అనే ఈ తరగతుల ద్వారా నీ వాక్యాన్ని మరింత మెరుగుగా మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము. నీ వాగ్దానాల గురించి మేము ప్రస్తుతం నేర్చుకుంటుండగా ఇంకను వాటిలోని సత్యాలని మేము తెలుసుకొని జీర్ణించుకొని అంగీకరించి వాటిని మా జీవితంలో ప్రభా మేము నేర్చుకున్న వాటిని మా జీవితంలో మేము అన్వయించుకునేలాగున మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ఆన్లైన్లో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీ కాపులలో ప్రతి ఒక్కరిని భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ తరగతిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మాకు మీరే బోధింప చేయమని, మాకు గ్రహింపగలిగిన హృదయాన్ని దయచేయమని, మీ నామానికి తద్వారా మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయచూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాగ్దానాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. చాలా విషయాలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం దేవుని వాగ్దానాల గురించి. ముఖ్యంగా ఆదికాండం 3:15 బేస్ చేసుకొని, దానిని ఆధారం చేసుకొని మనం దాని తర్వాత లేఖనాలలో 3 తర్వాత ఉన్న వాగ్దానాలకి, 3 వాగ్దానానికి ఉన్న సంబంధం ఏంటి, వాటిని ఏ విధంగా మనం చదవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాలలో చాలా కీలకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ముందుకు కొనసాగుదాం. ఈరోజు ఆదికాండం లోని వాగ్దానాలు, ఆదికాండం పుస్తకంలోని చివరి అధ్యాయం వరకు దాదాపు మనం చూసుకున్నాం, యోసేపు వరకు మనం ధ్యానించాం. దానిని ఇప్పుడు కొనసాగించి ఇంకొంచెం పంచకాండాల్లో మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మనం దేంతో మొదలు పెడుతున్నాం అంటే సంఖ్యాకాండం 24:9 దయచేసి మీరు మీ పరిశుద్ధ గ్రంథాలు మీ చెంత ఉన్నట్లయితే దయచేసి సంఖ్యాకాండం 24:9 మీరు వెళ్ళవలసిందిగా, దానిపై మీ దృష్టి ఉంచవలసిందిగా నేను కోరుతున్నాను. సంఖ్యాకాండం 24:9 ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇక్కడ బిలాము ఇస్రాయేలీయులపై ఒక ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. బిలాము అనే వ్యక్తి, అన్యుల నుండి వచ్చిన బిలాము అనే వ్యక్తి ఇస్రాయేలు దేశంపై ఒక ప్రవచనాన్ని అతను ప్రకటిస్తున్నాడు, లేకపోతే ఒక ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాడు. అక్కడ ఏమనుంటుంది, సంఖ్యాకాండం 24:9 ఏమనుంటుందంటే, సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను, అతనిని లేపువాడెవడు, నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును అని ఉంటుంది అక్కడ. సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను, అతనిని లేపువాడు ఎవడు, నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపించబడును అని ఉంటుంది అక్కడ. మామూలుగా ఈ వచనాన్ని చదివితే దానిలో ఏ ప్రత్యేకత ఉన్నట్లుగా మనకి కనిపించదు. చదువుకుంటూ వెళ్తే అన్ని వచనాలలాగే ఇది కూడా ఉంది అన్నట్లుగా అనిపిస్తుంది. అయితే జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేసిన, పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేసిన విద్యార్థులు కనుక్కున్న విషయం, లేకపోతే గమనించిన విషయం ఏంటంటే, సంఖ్యాకాండం 24:9 రెండు లేఖన భాగాలు కలగలిసి ఉన్నాయి అని వారు గుర్తించడం జరిగింది. సంఖ్యాకాండం 24:9 రెండు లేఖన భాగాలు కలగలిసి ఉన్నాయి అనేది గుర్తించడం జరిగింది. ఏమిటా రెండు లేఖన భాగాలు అంటే, మొదటిది ఆదికాండం
పన్నెండో అధ్యాయం మూడో వచనం రెండవది ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం ఇన్ అదర్ వర్డ్స్ వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ Numbers chapter 24 verse 9 is a combination of two previous promises. The promise that is there in Numbers chapter 24 verse 9 is a combination of two promises which have already been made. That is Genesis chapter 12 verse 3 and also Genesis chapter 49 verse 9. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వచనంలో రెండు వాగ్దానాలు ఒకటి అబ్రహాముకు చేసిన వాగ్దానం ఇమిడి ఉంది ఇంకోటి యాకోబు ద్వారా వచ్చినది ఈ రెండు వాగ్దానాలు ఇమిడి ఉన్నాయి అంటే కలగలిసి ఉన్నాయి మీకు బాగా జ్ఞాపకం ఉంటే ఒక థియరీ పార్ట్ గా ఒక క్లాస్ తీసుకున్నాను దానిలో నేను చెప్పిన విషయం ఏంటంటే మొదటి వచ్చిన వాగ్దానాలు తరువాత వచ్చిన వాగ్దానాలలో భాగమై ఉన్నాయి అనే విషయం నేను చెప్పాను మీకు ఎంతమంది గుర్తుందో లేదో సో దాని యొక్క ఉదాహరణ మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఇలాంటివి చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనం వీటిని గుర్తించవలసిన అవసరం ఉంది సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఉన్న రెండు వచనాలు ఏంటి సంఖ్యాకాండం 24వ అధ్యాయం సింహం వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను అతనిని లేపువాడేవాడు నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపించబడును అని సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వచనంలో ఉంది ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను అని ఉంటుంది ఈ ఆదికాండం 12వ అధ్యాయంలో ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఆశీర్వాదం చాలా వాగ్దానాలు ఉన్నాయి కాకపోతే ఆ భాగాన్ని మనకి అవసరమైన భాగాన్ని ఇప్పుడు మనం తీసుకున్నాం ఏంటి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను అనేది ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంది ఇదే మాటలు దాదాపుగా ఎగ్జాక్ట్ గా అలాగ లేకపోయినా కొంచెం అటు ఇటుగా సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వచనంలోని లేటర్ పార్ట్ లో 2వ భాగంలో ఉంది ఏమని నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపించబడును అనేది ఆదికాండం 12వ అధ్యాయంలోంచి వచ్చిన భాగం తర్వాత ఆ పై భాగం సింహం వల్లను ఆడు సింహం వల్లను అతడు కృంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు అని ఉన్న మొదటి భాగం ఎక్కడి నుంచి తీసుకొనబడిందంటే ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనంలోంచి తీసుకొనబడింది ఏమనుంటుంది అక్కడ యూద కొదమ సింహం ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనం యూద కొదమ సింహము నా కుమారుడా నీవు పుట్టిన దాని తిని వచ్చితి నీవు పట్టిన దాని తిని వచ్చితివి సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు ఈ వాక్య భాగంలోని ఈ భాగం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వచనంలోకి వచ్చేసింది ఏంటది సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతనిని లేపువాడెవడు కాబట్టి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు లోతుగా అధ్యయనం చేసినప్పుడు మనకి ఈ విషయాలు బయటపడతాయి అంటే బిలాము ఏ ప్రవచనం అయితే చేశాడో ఏ ప్రవచనాన్ని అయితే ప్రకటించాడో బిలాము అనే ప్రవక్త అతని యొక్క ఆశీర్వాదానికి ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం అలాగే ప్రేరేపణ ఇంకొక చోట నుంచి ఎక్కడి నుంచి వచ్చిందంటే యాకోబు ద్వారా దేవుడు పలికించిన ఆశీర్వాదం కాబట్టి బిలాము ఇస్రాయేలు జాతిపై ఆశీర్వాదము
పలుకుతున్నప్పుడు దేవుడు బిలాము ద్వారా పలికించిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి ఆ మాటలుకి ఒక బ్యాక్గ్రౌండ్ ఒక నేపథ్యం ఉంది ఆ ప్రవచనాలకి లేకపోతే ఆ దైవ వాక్కులకి ఒక నేపథ్యం ఉంది ఆ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది మొదటిగా ఆదికాండం 12వ అధ్యాయం నుంచి రెండవదిగా ఆదికాండం 49వ అధ్యాయం నుంచి ఇది ఈ విధంగా ఉంది అనేది మనకు అర్థమైంది ఇప్పుడు సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వచనం అది ఫ్రెష్ గా వచ్చింది కాదు కానీ అది ముందున్న వాగ్దానాల యొక్క కలయిక అనేది మనకు అర్థమైంది ఇప్పుడు ఇది ఏమిటి అనేది మనకు అర్థమైంది ఎందుకు ఈ విధంగా అనేది మనకు తెలియదు సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వచనం యొక్క స్వభావం ఏంటనేది మనం అర్థం చేసుకున్నాం కాకపోతే ఈ విధంగా ఒక కాంబినేషన్ లో లేకపోతే ఒక కలయికలో ఆ వాగ్దానం ఎందుకు వచ్చింది అనేది పరిశీలించినప్పుడు అది ఎంతో కష్టం కాదు ఒకసారి మనకి ఈ విషయం అర్థమైందంటే కలగలిసి ఉన్నాయి ఒక రెండు వాగ్దానాలు అనే విషయం అర్థమైతే అది ఎందుకు కలగలిసి ఉన్నాయి అనేది కనుక్కోవడం అంత పెద్ద కష్టమైన విషయం కాదు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదికాండం 12వ అధ్యాయం లో అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఉంటుంది అలాగే యాకోబు చేసిన యాకోబు ద్వారా వచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఈ యాకోబు ద్వారా వచ్చిన వాగ్దానం మనం చూసుకుంటే ఇది యూదా గోత్రం గోత్రానికి దయచేసిన వాగ్దానంగా ఉంది అతడు ఆడు సింహం వల్లను సింహం వల్లే గర్జించును ఈ వాగ్దానం ఏదైతే ఉందో అది యూదా గోత్రం గురించి ఎందుకంటే 49వ అధ్యాయం 9వ వచనంలోనే ఆరంభంలోనే ఉంటుంది ఏమని యూదా కొదమ సింహము అంటే యూదా గురించిన ప్రవచనం ఇది ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఉంది 49వ అధ్యాయంలోనేమో యూదా గోత్రానికి ఇచ్చిన వాగ్దానం ప్రవచనం ఉంది ఈ రెండు వాగ్దానాల యొక్క కలయికలో దేవుడు బిలాము ద్వారా ఇశ్రాయేలీలకి మరి ఒక వాగ్దానము అనుగ్రహించడం జరిగింది దీని భావం ఏమిటి అనేది మనం ప్రశ్నించుకున్నప్పుడు సమాధానం చాలా తేలిక ఏమనంటే ఏ వాగ్దానం అయితే దేవుడు అబ్రహాముకి అనుగ్రహించాడో దేవుడు అబ్రహాముకి దయచేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 12వ అధ్యాయం 3వ వచనం మొదటి 3 వచనాలలో దేవుడు అబ్రహాముకి దయచేసిన వాగ్దానాలు లేకపోతే ఆశీర్వాదం కూర్చిన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో వాటి యొక్క నెరవేర్పు అబ్రహాముకి దయచేసిన వాగ్దానాల యొక్క నెరవేర్పు ఎవరి ద్వారా జరుగుతుందంటే యూదా గోత్రంలో నుండి రాబోయే వాగ్దాన పుత్రుని ద్వారా లేకపోతే ఆ రాజు ద్వారానే అబ్రహాముకు దయచేయబడిన వాగ్దానాల యొక్క నెరవేర్పు జరుగుతుంది అనే విషయం మనం నేర్చుకోవాలి పాత నిబంధన భక్తులు నేర్చుకొని ఉండవలసిన విషయం మనకి క్రొత్త నిబంధన భక్తులంగా ఇప్పుడు మనకు తేలిక కనిపెట్టడం కాకపోతే కేవలం పాత నిబంధన చూసుకున్నప్పుడు క్రొత్త నిబంధన ఒకవేళ లేకపోయి ఉంటే పాత నిబంధనలోంచి మనం సువార్త తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం పాత నిబంధన భక్తులు గ్రహించవలసిన విషయాలని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ రెండు వాగ్దానాలని ఎందుకు కలగలిపారంటే అబ్రహాముకు దయచేసిన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అవి యూదా గోత్రం ద్వారా రాబోయే ఆ సింహం లేకపోతే ఆ రాజు ద్వారా నెరవేరబోతున్నాయి అనేది ఎంతో ముందుగానే సంఖ్యాకాండంలోనే అన్యుడైన బిలాము ప్రవక్త ద్వారా దేవుడు సువార్తని సూచనప్రాయంగా ఒక క్లూగా ఒక కోడ్ లాంగ్వేజ్ అనుకోండి మీరు ఆ విధంగా దేవుడు వారికి తెలియజేయడం ప్రత్యక్షపరచడం జరిగింది కాబట్టి అనాది కాలం నుండే దేవుడు
సువార్తని ఈ విధంగా సూచన ప్రాయంగా తర్వాత వచ్చిన వాగ్దానాలు మొదటి వచ్చిన వాగ్దానాలే కలయిక ద్వారా ఆ విధంగా జత చేయడం ద్వారా దేవుడు ఒక స్పష్టమైన సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకి వారి ద్వారా ప్రపంచానికి దయచేస్తున్నాడు. ఏమిటి? అబ్రహాముకి దయచేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల్ని నెరవేర్చడానికి యూదా గోత్రపు నుండి రాబోయే ఒక కొదమ సింహం, ఆ సింహము ద్వారా లేకపోతే ఆ రాజు ద్వారా నెరవేర్చుతాడు అనేది అనే విషయం సంఖ్యాకాండం 24:9 చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మామూలుగా చదువుకుంటూ పోతే ఈ వచనాన్ని మనం దాటవేస్తామేమో, అంతగా పట్టించుకోము. కాకపోతే ఈ బిబ్లికల్ థియాలజీ మెథడ్ ద్వారా లేకపోతే మనం ఇప్పుడు చదువుకుంటున్న ఈ విధానం ద్వారా మనం వాక్యాన్ని చూడడం ప్రారంభించినప్పుడు, వాగ్దానాలను చూసినప్పుడు ఈ వాగ్దానంలో ముందు వచ్చిన వాగ్దానాల యొక్క కలయిక ఏమైనా ఉందా అని మనం ప్రశ్నించుకుంటూ వాక్యాన్ని చదివినప్పుడు అది మనకి కనిపిస్తుంది. ఈ పలాన పలాన వాగ్దానాలు ఈ వాగ్దానంలో ఇమిడి ఉన్నాయి, దీని యొక్క భావం ఇది అనేది మనకు అర్థం అవ్వడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఇంకొక ఈ ఇదే విధంగా ఇంకొక లేఖన భాగాన్ని సంఖ్యాకాండం నుంచే మనం చూసుకుందాం. ఏ విధంగా మొదటి వచ్చిన వాగ్దానాలు తరువాత వచ్చిన వాగ్దానాలలో భాగమై ఉన్నాయి, కలయికగా ఉన్నాయి అనే విషయాన్ని నేర్చుకుంటూ ఒక్కసారి మనం సంఖ్యాకాండం అదే సంఖ్యాకాండంలోనే సంఖ్యాకాండం 24:17 సంఖ్యాకాండం 24:17 మీకు మీ పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి సంఖ్యాకాండం 24:17 తీయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇందాక మనం సంఖ్యాకాండంలోంచి ఒక భాగాన్ని చూసుకున్నట్లేదు, 24:9 ఏ విధంగా అధ్యయనం చేసుకున్నాము, అదే రీతిలో ఈ 24:17 కూడా చూసుకుంటాం. ఇందులో ఏ ఏ వాగ్దానాలు ఇమిడి ఉన్నాయో అది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటిగా ఈ సంఖ్యాకాండం 24:17 ఏముంది ఒకసారి గమనిద్దాం. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ నాశనము చేయును. ఇది సంఖ్యాకాండం 24:17 ఉన్న లేఖన భాగం. ఈ లేఖన భాగం ఏ ఏ మునుపటి వాగ్దానాల యొక్క కలయిక అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా ఇందులో సంఖ్యాకాండం 24:17 మొట్టమొదటిగా ఆదికాండం 3:15 ఇమిడి ఉంది. రెండవదిగా ఇందులో ఆదికాండం 49:8-12 వరకు ఉన్న లేఖన భాగం ఇమిడి ఉంది. ఈ రెండుటి యొక్క కాంబినేషన్లో కలయికలో ఈ సంఖ్యాకాండం 24:17 ఉంది అనేది మనం గమనించాలి. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ నాశనము చేయును. ఇది ఆ లేఖన భాగంలో ఉన్న కంటెంట్ లేకపోతే రచింపబడిన విషయం. దీనిలో ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఆదికాండం 3:15 ఆదికాండం 49:8-12 అది ఉన్నాయి అనేది మనం అనుకుంటున్నాం.
ఈ మొట్టమొదట ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనంలో ముఖ్యంగా మనకు కావాల్సింది ఆ భాగంలో 10వ వచనం పైన మన దృష్టి నిలుపుదాం. 49వ అధ్యాయం 10వ వచనం, ఇవన్నీ జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం. అక్కడ ఏమనుంటుంది, షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. 49వ అధ్యాయం 10వ వచనంలో రాజదండము గురించి ఉంది, రాజదండము గురించి ఉంది. అదే రాజదండం గురించిన ప్రస్తావన 24వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఏమని, నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అనే విషయాన్ని సంఖ్యాకాండంలో ఉన్నట్లుగా గమనిస్తున్నాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో నుండి వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని నీవు దానిని తల మీద కొట్టుదువు అనే వాగ్దానం ఉంది. సర్పం యొక్క శిరస్సు కొట్టబడుతుంది, అలాగే స్త్రీ సంతానం యొక్క మడిమకి గాయం జరుగుతుంది అనే విషయం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. ఈ గాయం గురించి మీరు జాగ్రత్తగా, అది హెబ్రీ భాషలో వాక్యాన్ని ధ్యానించిన వారు గమనించిన విషయం ఏంటంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో గాయమును గుర్చిన వాక్యం పదం ఏదైతే ఉపయోగించబడిందో అదే పదము ఈ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఈ మోయాబు ప్రాంతములను కొట్టుటను గుర్చిన వాక్యం ఏదైతే ఉందో, ఆ రాజదండం ఇస్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును. జాగ్రత్తగా వినండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీ వాక్యాలు, మీ లేఖ బైబిల్స్ తెరిచి పెట్టుకొని మీరు వీలైతే ఇది చూడండి. నేను చదువుతూ ఉన్న సమయం, నేను చెప్తూ ఉన్న సమయంలో, రాజదండం ఇస్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ నాశనము చేయును. ఛాయామాత్రంగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఏదైతే వాగ్దానం చేయబడిందో, సర్పం యొక్క తల గాయపరచబడుతుంది, కొట్టబడుతుంది అనే విషయము ఉపమాన రీతిలో సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనంలో మోయాబు పేరు పైన, మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ అది నాశనం చేయును. ఎవరు, ఆ రాజదండము ఇస్రాయేల్ నుండి లేచిన రాజదండము ద్వారా. అంటే ఇక్కడ మరలా మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సర్పాన్ని నాశనం చేయడం గురించిన వాగ్దానం ఏదైతే ఉందో, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఏ విధంగా జరుగుతుందనేది ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో ఇవ్వబడింది. ఇది వాగ్దానం, ఇది నెరవేర్పు విధానం. సో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం వాగ్దానం అయితే, ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం ఆ వాగ్దానము నెరవేరే విధానం గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ వాగ్దానము ఏ విధంగా నెరవేరుతుంది, ఈ రెండిటి యొక్క కలయికలో ఈ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం వచ్చింది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అనేది జాగ్రత్తగా మనం గమనించినప్పుడు, ఆదికాండంలో వాగ్దానాలు దయచేసి తర్వాత రచింపబడిన లేఖనాలలో ఆ వాగ్దానాల యొక్క నెరవేర్పు ఏ విధంగా జరగబోతుంది అనేది తెలియజేసి, ఆ వాగ్దానాన్ని గూర్చిన లేఖన భాగాన్ని, వాగ్దాన నెరవేర్పు గూర్చిన లేఖన భాగాన్ని జతపరిచి మరి దేవుడు తదుపరి లేఖన భాగాల్లో ఇస్రాయేలీలకి చాలా స్పష్టంగా బోధిస్తూ వచ్చాడు. కానీ ఇస్రాయేలీలు దీనిని గ్రహించిన వారు కారు. ఇది మనం గ్రహిస్తున్నాము, అది మన ధన్యత.
కాబట్టి దీని భావం ఏంటి ఇప్పుడు అంటే ఆదికాండం 49 లో ఉన్న ఈ ప్రవచనం లో ఏదైతే ఉందో యూదా వంశములో నుండి రాబోయే రాజు ఎవరైతే ఉన్నారో ఈ 49వ అధ్యాయం రాజ దండం గురించి మనం మాట్లాడుకున్నాం ఇది మరలా యూదాను గురించిన ప్రవచనం ఈ యూదా వంశంలో నుంచి ఒక రాజ దండము లేచును అని 49వ అధ్యాయంలో ఉంది ఆ వంశంలో నుండి రాబోయే రాజే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చనై ఉన్నాడు అనేది దీని భావం స్ట్రాంగ్ గా కనెక్షన్ ఇస్తూ లింక్ చేస్తూ సంఖ్యాకాండం 24వ అధ్యాయం ఒక కన్ఫర్మేషన్ లేకపోతే ఒక అది నిశ్చయత అని మనం అనుకోవచ్చు యూదా వంశంలో నుండి రాబోయే రాజే ఆ స్త్రీ సంతానమై ఉన్నాడు మొట్టమొదటిగా మనం తెలుసుకునే విషయం ఏంటంటే స్త్రీ రాబోయే స్త్రీ సంతానం ఎవరైతే ఉన్నారో ఎవరు ఆ సంతానము అనేది ఈ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం ద్వారా స్పష్టమైంది ఎవరు ఆ స్త్రీ సంతానం అంటే యూదా వంశంలో నుండి రాబోయే రాజదండము అంటే ఆ స్త్రీ సంతానము యూదా గోత్రంలో నుండి రాబోతున్నాడు అతను ఒక రాజై ఉండబోతున్నాడు అనేది స్పష్టంగా పంచకాండాలలోనే సువార్త యొక్క అద్భుతాన్ని మీరు గమనించండి స్త్రీ సంతానము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఏ స్త్రీ సంతానం గురించి అయితే ప్రవచింపబడిందో సర్పాన్ని నాశనం చేసే ఆ స్త్రీ సంతానము యూదా గోత్రంలో నుండి రాబోతున్నాడు అతను ఒక రాజై ఉండబోతున్నాడు అనే విషయాన్ని మనకి అర్థం చేయించడానికి దేవుడు ఈ రెండు లేఖన భాగాలని జతపరచి బిలాము వంటి ప్రవక్తనల నోట సంఖ్యాకాండం 24వ అధ్యాయం వంటి లేఖన భాగాల్లో ఆయన పలికించడం జరిగింది తద్వారా మనకి దేవుడు స్పష్టంగా దేవుడు ఏమి మనకు తెలియజేయాలనుకుంటున్నాడో మనం నేర్చుకోగలుగుతాము మనం వాక్యంలో ఏమి వినాలని మనం కోరుకుంటున్నాము అది కాదు దేవుడు వాక్యం ద్వారా మనకి ఏమి తెలియజేయాలనుకుంటున్నాడు దేవుడేం మాట్లాడాలనుకుంటున్నాడు అది ముఖ్యం మనం ఏమి వినాలనుకుంటున్నాము అనే దానికంటే దేవుడు మనకి ఏమి చెప్పదలుచుకున్నాడు అనేది ముఖ్యం ఆ విధంగా మనం మారాలి మారాలంటే ఇష్టం వచ్చినట్లుగా మనకి తోచినట్లుగా మన మన భావోద్రేకాలకు అనుగుణంగా మన అవసరతలకు అనుగుణంగా ఈరోజు ఈ ఆ వాక్యాన్ని చదవడం మానేసి నిర్మలమైన మనస్సుతో మనస్సాక్షితో కూర్చొని వాక్యాన్ని ధ్యానించి అసలు నేనేం వినాలనుకుంటున్నాను అది కాదు దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అది వినడానికి ప్రభువా నా మనసును సిద్ధపరచు అని కూర్చొని మనం ధ్యానించినప్పుడు ఇటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి లేకపోతే ఏం జరుగుతుందంటే ఆ 24వ అధ్యాయం 17వ వచనంలో మామూలు విశ్వాసి ఏ విధంగా చదువుతాడంటే ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు ఈ లేఖన భాగాన్ని తీసివేసుకుంటాం తీసేసుకొని నాకు ఒక దర్శనం వచ్చింది అది ఖచ్చితంగా సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనానికి మ్యాచ్ అవుతుంది నాకు కూడా రాత్రి కల్లో ఆయనను చూచాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయన సమీపమున నున్నట్టు కాదు ఆయన దూరంగా కనిపిస్తున్నాడు ఈ విధంగా రాత్రి కళ వచ్చింది ఈ కళ నాకు వచ్చిన కళ 24వ అధ్యాయం 17వ వచనం సంఖ్యాకాండంలో ఉంది కాబట్టి నాకు వచ్చిన కళకి వాక్యాధారం కూడా నా దగ్గర ఉంది మీకు అర్థమవుతుందండి నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో మీరు అర్థం చేసుకోండి నేను అరిచి చెప్పకుండా నిదానంగా చెప్పినా ఒకవేళ అరిచి చెప్పినా ఇంటెన్సిటీ మాత్రం సేమ్ దీని యొక్క ప్రాముఖ్యత తగ్గదు దయచేసి అర్థం చేసుకోండి నాకు ఈ విషయాల్లో చాలా అనుభవం ఉంది ఎందుకంటే నేను కూడా కళలు దర్శనాలు ప్రవచనాల నుంచి వచ్చిన వాడిని ఏదన్నా కలిస్తే దానికి మ్యాచింగ్ వాక్య భాగం ఎక్కడుందని వెతుక్కుంటాం ముందు వెతుక్కొని ఇప్పుడు ఈ వాక్య భాగంలో ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు కాబట్టి ఇటువంటి విధమైన అనుభవం నా జీవితంలో జరిగింది కాబట్టి ఈ ఈ కళలో ఏమేమి నాకు కనిపించిందో అదంతా జరగబోతుంది నిజమే అనుకొని దానికి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఆ విధమైన ఒక మూర్ఖపు బుద్ధిహీనమైన తెలివి తక్కువైన
ఆ పశుప్రాయమైనటువంటి భక్తితో మనం ముందుకు వెళ్తూ ఉంటాం అనేక సార్లు. ఎందుకు? దీనికి మూలం ఏంటంటే, దీనికి మూలము మనం బైబుల్ కాలేజ్కి వెళ్ళకో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు. నేను గత వారం చెప్పినట్లుగానే, గత వారం దానికి ముందుకు వారమే, హెర్మెన్యూటికల్ ప్రిన్సిపల్, వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో బైబుల్ ట్రైనింగ్ కంటే ముఖ్యంగా ముందు మన హృదయం యొక్క యథార్థతం ముఖ్యం. నీవు స్వార్థపరుడు అయితే, నీవు ధనాపేక్ష గలవాడు అయితే వాక్యాన్ని అదే దృష్టికోణంతో చదువుతావు. నీవు నిస్వార్థపరంగా నా కోసం కాదు దేవుని కోసం బ్రతకాలి, ధనం కోసం కాదు దేవుని కోసం బ్రతకాలనే సమర్పణ నీలో ఉంటే, ఈ సమర్పణే నిన్ను అనేకమైన తప్పుడు అర్థాలు తీసే ఆ స్వభావం నుంచి నిన్ను కాపాడుతుంది. కాబట్టి దర్శనం వచ్చిన ఆ దర్శనానికి మ్యాచింగ్, ఇప్పుడు సాధారణంగా అనేస్తూ ఉంటారు బోధకులు, దర్శనం ఏదైనా దర్శనం వస్తే, కళలు వస్తే అది వాక్యాధారంగా ఉందా లేదా చూసుకోవాలంటాం. నిజమే, కానీ అందులో కూడా ఒక డేంజర్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇచ్చిన ఉదాహరణలో మీకు కనిపిస్తుంది, మీకు ఒక దర్శనం వచ్చింది, అది ఆ దర్శనం ఈ సంఖ్యాకాండ 24:17 మ్యాచింగ్ అవుతుంది అనుకోండి, ఆ దర్శనం నిజమైపోతుందా? అవ్వదు. ఎందుకంటే సంఖ్యాకాండం 24:17 యొక్క అసలు భావము మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, ఆది కాండం 3వ అధ్యాయం, ఆది కాండం 49వ అధ్యాయంలో ఉన్న రెండు వాగ్దానాల యొక్క కలయిక ఇది సంఖ్యాకాండం 24:17 అది అని మనకు తెలియాలి ముందు. ఆ విధంగా కలయిక ఎందుకుంది దానిలో, ఆ వాగ్దానం స్త్రీ సంతానం గురించి ఆది కాండంలో దేవుడు చేసిన వాగ్దానం, సర్పం యొక్క సర్పాన్ని సాతానుని నాశనం చేసేవా ఆ స్త్రీ సంతానం, అతను ఆయన రానయ్యున్నాడు, ఆయన యూదా గోత్రం నుంచి రానయ్యాడు. కాబట్టి సంఖ్యాకాండం 24:17 అనేది సర్వ సృష్టిని గూర్చిన వాగ్దానం. దీస్ ఆర్ యూనివర్సల్ అండ్ ఎస్కెటలాజికల్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దోస్ టూ వర్డ్స్. ఇవి సార్వత్రికమైనవి, అంత్యకాలానికి సంబంధించినవి, కేవలం స్వార్థపూరితమైన వ్యక్తిగతమైనవి కావు వాగ్దానాలు దేవునివి. సంఖ్యాకాండం 24:17, నీవు తర్వాత మరి ఎప్పుడన్నా నీ జీవితంలో చదివినప్పుడు అది కేవలం నీ వ్యక్తిగత వాగ్దానంగా తీసుకోకుండా ఇది యేసు ప్రభు వారి వచ్చిన వాగ్దానం. సాతానుని సర్వనాశనం, శాశ్వత నాశనం చేయబోయే యేసు ప్రభువుని గూర్చిన వాగ్దానం ఇది అనేది మనం గ్రహించాలి. ఏ విధంగా మన జీవితాలలో మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం అనేది ఉదాహరణలతో సహా చాలా నిదానంగా స్పష్టంగా మీకు చెప్తున్నాను. మాటల్ని మీ హృదయాలలో నాటబడనివ్వండి. తొందరపడి చదివేది వాక్యం కాదు, చాలా ఇమ్మీడియట్ చదవగానే ఒక కంక్లూజన్కి వచ్చేది వాక్యం కాదు. వాక్యం అర్థం చేసుకోవడం వెనక ఇటువంటి ఇంత లోతైన అధ్యయనం జరగాలి. అందుకనే ఊరికే అనలేదు, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇటువంటి విషయాలు ఉన్నాయని ఎలా తెలుస్తుందండి? అయితే దేవుడు సడన్ గా దర్శనంలో ప్రత్యక్షమై నీకు చెప్పగలగాలి. లేదంటే నీవు వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించి ఈ 24:17 ఈ 3:15, 49:10 ఇమిడి ఉన్నాయనేది నీవు ధ్యానం ద్వారా, దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అధ్యయనం చేసి కనుక్కోవాలని దేవుడు చిత్తమై. కాబట్టి వాక్యం చదవడం, దాన్ని అన్వయించుకోవడం తేలికే, కానీ అంత తేలిక కాదు, సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఈ విధంగా బిలాము ద్వారా దేవుడు పలికించి మోషే ఈ విధంగా రచించడం జరిగింది. ఆది కాండం నుంచి పంచకాండాలన్నీ రచించుకున్న మోషే మొదట కొన్ని వాగ్దానాలు రాసి తర్వాత కొన్ని వాగ్దానాలు రచించి ఆ తర్వాత సంఖ్యాకాండం లాంటి పుస్తకాలకు వచ్చేసరికి ముందున్న వాగ్దానాల యొక్క కలయికలో మోషే రచించి, అంటే మోషేని ఎంత జాగ్రత్తగా మోషేని నడిపించుకుంటూ వచ్చి దేవుడు మోషేకి ప్రత్యక్షత ఇచ్చి మోషే ద్వారా దేవుడు లేఖనాలని రాపించాడో మనం గమనించాలి. వాగ్దానాలు, అందుకనే లేఖనాలు క్రీస్తుని కూర్చున్నవి మొట్టమొదటగా, ప్రీ ఎమినెంట్లీ, ప్రైమర్లీ దే ఆర్ అబౌట్ క్రైస్ట్, నాట్ అబౌట్ అస్. ఇది దేవుని కూర్చున్న వాగ్దానాలు.
ఇవి దేవుని మహిమని దేవుని రాజ్యంను గురించిన వాగ్దానాలు మన స్వార్థానికి సంబంధించిన వాగ్దానాలు ఇవి కావు అనేవి మనం ఈ విషయాలు నేర్చుకుంటూ మనం దేవుని సన్నిధిలో మనం ముందు కొనసాగాలి ఇంకో వచనం మనం చూసుకుందాం ఇంకో వచనం సంఖ్యాకాండంలోంచి ఇంకో వచనం మనం చూసుకుందాం 24 సంఖ్యాకాండం 24వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని ఉంటుంది సంఖ్యాకాండం 24వ అధ్యాయం 19వ వచనం నేను చదివి వినిపిస్తాను 24:19 యాకోబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్టణములోని శేషమును నశింప చేయును సంఖ్యాకాండం 24వ అధ్యాయం 19వ వచనం యాకోబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్టణములోని శేషమును నశింప చేయును ఏలిక అనే మాట ఇక్కడ మనకి అవసరమైన మాట ఏలిక అనే పదము ఈ 24వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం ఎవరి ఏలిక ఇదివరకే మనం చూస్తున్నట్లుగానే అతను యూదా గోత్రము నుంచి వచ్చే రాజు యూదా గోత్రపు రాజు ఈ ఏలిక గురించి చెప్తూ యాకోబులో నుండి ఏలిక వస్తాడు అని చెప్తాడు ఈ ఏలడం గురించి ముందు ఎక్కడ ఉంది మీరు జ్ఞాపకం చేసుకోగలుగుతారా ఏలడం గురించి ఆది కాండం 1:28 వచనంలో నుంచే ఇది మనకు కనిపిస్తుంది అక్కడ ఏమని ఉంటుంది ఆది కాండం 1:28 వచనం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పెను ఏలుడి చూడండి కనెక్షన్స్ ఏ విధంగా ఈ హెబ్రీ భాషలో పాత నిబంధన చదివిన వారికి ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఎందుకంటే ఈ పదాలన్నీ కూడా ఒకటే పదం మూల పదం నుంచి హెబ్రీలో మూల పదం నుంచి రాయబడ్డాయి కాబట్టి ఆది కాండంలోంచి ఏదైతే ఏలికను గురించి ఉందో ఆ అదే ఏలడం గురించి ఈ ఆదాము హవ్వలు పాపం చేసి వారి యొక్క పరిపాలించే ఆ ఆధిక్యతని వారు కోల్పోవడం జరిగింది అయితే ఇప్పుడు సంఖ్యాకాండం 24వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు చెప్తున్నారు ఏంటంటే ఆది కాండం 1 అధ్యాయంలో లేకపోతే 2-3 అధ్యాయంలో ఏదైతే ఆదాం హవ్వలకి ఆ ఆశీర్వాదంగా అందించబడి వారి పాపం ద్వారా వారు కోల్పోయారో ఆ ఏలికని ఆ ఏలుబాటుని ఆ పరిపాలనని ఆదాం హవ్వల పక్షంగా యూదా గోత్రపు నుండి రాబోయే రాజు తిరిగి ఆ పరిపాలనని తిరిగి సంపాదిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు ఆదాం హవ్వలకు ఇచ్చిన ఆధిపత్యమును యాకోబు వంశము నుండి రాబోయే రాజు చూపిస్తాడు ఆదాం హవ్వలకి ఆ ఆధిక్యతని పరిపాలించే ఆధిక్యతని ఇస్తాడు అయితే ఆ పరిపాలనని యాకోబు వంశంలో నుండి రాబోయే రాజు చూపిస్తాడు అనేది ఈ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 19వ వచనంలోని భావం యూదా వంశము నుండి రానయుండిన రాజు ద్వారా యూదా వంశం నుండి ఏ రాజు అయితే రాబోతున్నాడో ఆ రాజు ద్వారా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చనయ్యున్నాడు చూడండి సంఖ్యాకాండంలో ఇప్పటి వరకు
మనం మూడు వాక్య భాగాలు మనం చూసుకున్నాం. ఏమేంటివి అవి? 24వ అధ్యాయం 3వ లేఖన భాగాలు చూసుకున్నాం. సంఖ్యాకాండం 24:9 అలాగే సంఖ్యాకాండం 24:17 అదేవిధంగా సంఖ్యాకాండం 24వ అధ్యాయం 19వ వచనం. ఈ మూడు లేఖన భాగాల్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. ఈ మూడు లేఖన భాగాలలో యూదా గోత్రపు నుండి రాబోయే రాజు ద్వారా జరగబోయే విషయాలు మనం గ్రహించాం. వీటిలో ముందు వచ్చిన లేఖన భాగాల యొక్క కలయిక ఉంది అనేది మనం తెలుసుకున్నాం. ఆదికాండం 1:28 గురించి నా ప్రవచనం 24:19 ఉంది, అంటే ఏలుబాటును గురించి ఉంది. దయచేసి మీ మైక్రోఫోన్స్ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, టెస్ట్ చేయండి ఒకసారి. అందరు మ్యూట్ లో పెట్టుకున్నారా లేదా ఒకసారి చూసుకోండి. ఏలుబాటును గురించి ఉంది, అలాగే 24:17 గాయమును గురించి ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండం 3:15 ఉన్న గాయమును గురించి ఉంది అది. అలాగే సంఖ్యాకాండం 24:9 ఆదికాండం 12:3 ఉన్న వాగ్దానం లేకపోతే అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం గురించి ఉంది. జాగ్రత్తగా వీటిని గమనించండి, మనం ఎటువైపు వెళ్తున్నాం. సంఖ్యాకాండంలో బిలాము 24:24 బిలాము యొక్క వాక్కు, అన్యుడైన బిలాం, అతని ద్వారా దేవుడు ఇస్రాయేల్ ని ఆశీర్వదించిన ఆశీర్వాదాలు, బిలాము యొక్క పలుకులు ఇక్కడ ఉన్నాయి. ఇటువైపు ఇవన్నీ బిలాము పలుకులు. అయితే వీటిని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఈ 24:9 9వ వచనం 17వ వచనం 19వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు బైబిల్ని అధ్యయనం చేస్తున్న వారికి అర్థమైన విషయం ఏంటంటే ఇవి ఏదో యథాలాపనగా వచ్చిన వాగ్దానాలు కాదు, వీటిలో ముందు వచ్చిన వాగ్దానాల యొక్క కలయిక ఉంది. యూదా గోత్రపు సింహము, ఆ యూదా గోత్రపు సింహము ద్వారానే ఆదికాండం 1:28 ఉన్న ఏలుబాటుని తిరిగి సంపాదించడం జరుగుతుంది. ఆ యూదా గోత్రపు సింహం ద్వారానే 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న ఆ సర్పం యొక్క తల చితుక త్రొక్కబడుతుంది. ఆ యూదా గోత్రపు సింహం ద్వారానే ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాలు, శాపాలు నిజ స్వరూపం దాల్చబోతున్నాయి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఏ విధంగా? సంఖ్యాకాండం 24వ అధ్యాయంలోని ఈ వాక్య భాగాల ద్వారా. వీటిలో ఆ కాంబినేషన్, మొదటి వచ్చిన వాగ్దానాలు తర్వాత వచ్చిన వాగ్దానాల యొక్క కలయిక ఉంది. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు చెప్పిన ప్రవచనాలు యొక్క జతతో ఆ కలయికలో ఈ వాగ్దానాలు వచ్చాయి. ఆ విధంగా యేసు ప్రభు వారికి వైపుకి ఈ వాగ్దానాలన్నీ చూపిస్తున్నాయి. ఇవి వ్యక్తిగతంగా తీసుకునే వాగ్దానాలు కావు అని ఎంత స్పష్టంగా, ఎంత సుందరంగా, ఎంత అద్భుతంగా దేవుడు చాలా కేర్ఫుల్ గా, చాలా
నైపుణ్యంతో మోషే ద్వారా రచింప చేశాడనేది మనం గ్రహించాలి. సృష్టి ఆరంభం నుంచి దేవుడు దేవునికి కలిగిన తలంపులు ఏ ఏ తలంపులతో ఏ ఉద్దేశాలతో అయితే దేవుడు సృష్టి ఆరంభం నుంచి ప్రారంభించాడో ఆ ఉద్దేశాలన్నీ కూడా ఆ స్త్రీ సంతానం ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ సంతానము ద్వారా ఆ స్త్రీ సంతానము ఎవరో కాదు యూదా గోత్రము నుండి రాబోయే ఒక రాజు అతని సింహము వంటి ఒక రాజు ద్వారానే అది జరగబోతుంది. స్త్రీ సంతానం ఎవరో కాదు ఇతనే ఈయనే ఈయన ద్వారానే ఆది కాండం 12వ అధ్యాయంలో ఆదాముకు చేయబడిన అబ్రాహాముకు చేయబడిన వాగ్దానాలు నెరవేరుతాయి. ఈయన ద్వారానే సర్పం యొక్క శిరస్సు చితుక త్రొక్కబడుతుంది. ఈయన ద్వారానే ఆదాము హవ్వలు కోల్పోయిన పరిపాలన తిరిగి మానవులు సంపాదించబోతున్నారు అనేది సూచన ప్రాయంగా మనకి అర్థమవుతుంది. ఎప్పుడు సంఖ్యాకాండం 24వ అధ్యాయాన్ని బిలాము పలికిన ప్రవచనాల్ని మనం చూసుకున్నప్పుడు. ఈ విధంగా వాక్యాన్ని చదవాలి, ఈ విధంగా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ముందుకి మనం కొనసాగితే సంఖ్యాకాండం నుంచి ఇంకొంచెం ముందుకి కొనసాగితే దావీదు కాలానికి మనం ప్రవేశిస్తే యూదా గోత్రము నుండి వచ్చిన రాజు అంత మాత్రమే కాదు, దావీదు జీవితాన్ని పరిశీలిస్తే దావీదు ఎవరిని ఎదుర్కొన్నాడు జాగ్రత్తగా వినండి, గొల్యాతును ఎదుర్కొన్నాడు. దావీదు తాను రాజు అయ్యే క్రమంలో గొల్యాతుని ఎదుర్కొన్నాడు. గొల్యాతుని బాలుడుగా ఉన్న యవనంలో ఉన్న దావీదు ఒక బలాఢ్యుడైన ఆజానుబాహుడైన గొల్యాతుని ఎదుర్కొంటాడు. ఇంకో విషయం, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ఇప్పటి వరకు గొల్యాతు దావీదు గొల్యాతు కథని చూసిన విధానము ఇప్పుడు చూడబోయే విధానము డిఫరెంట్గా ఉండబోతుంది. జాగ్రత్త, ఎందుకు వేరుగా ఉండబోతుందంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాగ్దానాలు వాటి యొక్క భావాల యొక్క వెలుగులో నుండి సంఖ్యాకాండం 24వ అధ్యాయంలోని వాగ్దానాలు అలాగే ఆది కాండంలోని వాగ్దానాలు వాటి యొక్క అధ్యయనం ఇప్పటి వరకు మనం చేసుకున్నాం కదా, ఆ అధ్యయనంలో మనం నేర్చుకున్న సత్యాల యొక్క వెలుగులో మనం దావీదు మరియు గొల్యాతు కథని చదివినప్పుడు మనకి సంపూర్ణంగా వేరే విధంగా అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి, యూదా గోత్రం నుండి వచ్చిన రాజు గొల్యాతు శిరస్సు ఏమైంది, పోయింది, నుదుటి మీద కొట్టాడు, రాయి తీసుకొని చితుక త్రొక్కాడు, తర్వాత ఆ శిరస్సుని తెగ నరికాడు. తనకి ముందు వచ్చిన స్త్రీ సంతానం వల్లే, అంటే యాకోబు అబ్రాహాము ఇస్సాకు యోసేపు వీరందరూ ఏ విధంగా అయితే సర్ప సంతానం యొక్క చేతులలో వారి హింస పొందారో గత వారం మనం చూసుకున్నాం. హేబెలు కయీను చేతిలో చనిపోయాడు, యాకోబు ఏసేవల మధ్య గొడవ, ఇష్మాయేలు ఇస్సాకు మధ్య గొడవ, యోసేపు వారి అన్నదమ్ములకి మధ్య గొడవ, ఈ విధంగా స్త్రీ సంతానం హింసింపబడుతూ వచ్చినట్లుగానే దావీదు కూడా సౌలు చేతిలో హింసింపబడ్డాడు. యూదా గోత్రము నుండి వచ్చిన రాజు గొల్యాతును ఎదుర్కొన్నాడు, గొల్యాతు యొక్క శిరస్సుని నాశనం చేశాడు. తనకి ముందున్నటువంటి స్త్రీ సంతానం వలె దావీదు కూడా బాధపడ్డాడు. బాధ సౌలు వంటి వారి ద్వారా బాధని అనుభవించాడు. ఈ స్టోరీ మీకు ఇప్పుడు ఏ విధంగా అర్థమవుతుంది? ఒక సూచన మీకు కనిపించట్లేదు? సాదృశ్య రీతిగా
సాదృశ్య రీతిగా ఉపమాన రీతిగా ముందు వచ్చిన వాగ్దానాల యొక్క వెలుగులో వెలుగులో దావీదు గొల్యాతుల కథ అధ్యయనం చేసినప్పుడు అది యేసు ప్రభువుకి సాతానికి మధ్య జరిగే కథకి ఉపమాన రీతిగా ఒక సూచనగా ముందు గుర్తుగా ఇది ఉంది. దీని యొక్క అసలు భావం, వి హ్యావ్ నౌ కమ్ ఇన్ టు ద కోర్ మీనింగ్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ డేవిడ్ అండ్ గొలియాత్. సండే స్కూల్లో మనం విన్న భావం వేరు, అది దానికి ఇచ్చే అప్లికేషన్ వేరు, దానికి ఇచ్చే అన్వయింపు వేరు. దావీదు రాళ్లను తీసుకున్నాడు, గొల్యాతుని కొట్టాడు, కాబట్టి దావీదు వలె మనం కూడా ధైర్యంగా ఉండాలి, దావీదు వంటి రోషం కలిగి ఉండాలి, దావీదు వంటి పౌరుషం కలిగి ఉండాలి, దావీదు వంటి విశ్వాసం కలిగి ఉండాలి. మన జీవితంలో మనకు ఎదురయ్యే గొల్యాతు వంటి సమస్యల్ని, ఆ గొల్యాతు నీ ఆఫీస్లో కొలీగ్ అయి ఉండొచ్చు, నీ భార్య అయి ఉండొచ్చు, కొంతమంది ఈ విధంగా అర్థం చేసుకుంటారు. నా జీవితంలో నాకున్న గొల్యాతు ఎవరో కాదు, నా భార్యే. నా జీవితంలో నాకు గొల్యాతుకు మించిన భర్త ఎవరున్నారు, నా భర్తకు మించిన గొల్యాతు ఎవరున్నారు అని భార్యలు అనుకోవడం, నా తల్లిదండ్రులకు మించిన గొల్యాతులు ఎవరున్నారని పిల్లలు అనుకోవడం, నా పిల్లలకు మించిన గొల్యాతులు ఎవరున్నారని తల్లిదండ్రులు అనుకోవడం, నా అత్తకు మించిన గొల్యాతు ఎవరుందని అత్తను కోడలు అనుకోవడం, నా కోడలకు మించిన గొల్యాతు ఎవరుందని అత్తనుకోవడం, ఈ విధమైన ఒక పనికిమాలినటువంటి, ఒక హాస్యాస్పదమైన, ఒక బుద్ధిహీనమైనటువంటి అన్వయింపులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచి మన జీవితం నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే దావీదు గొల్యాతుల కథ యొక్క అప్లికేషన్, అన్వయింపు, సరైన అన్వయింపు ఎప్పుడు చేయగలుగుతావంటే, నీవు పరిశుద్ధ గ్రంథాన్ని మొదటి నుండి చదువుకుంటూ, సిస్టమేటిక్గా చదువుకుంటూ, చదివిన దానిని మర్చిపోకుండా ముందు చదివిన దానితో ఈ కథని లింక్ చేసుకుంటూ చదివినప్పుడే దావీదు గొల్యాతుల కథ యొక్క అసలు భావం నీకు అర్థమవుతుంది. దావీదు యూదా గోత్రము నుండి వచ్చిన రాజు, దావీదు గొల్యాతుని ఎదుర్కొన్నాడు, గొల్యాతు యొక్క శిరస్సుని చితక త్రొక్కాడు దావీదు, సౌలు వంటి వారి ద్వారా దావీదు హింస పొందాడు. ఇక్కడ ఉపమాన రీతిలో గొల్యాతు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆదికాండం 3:15 నీవు ఆ స్త్రీ సంతానము సర్పం యొక్క తలను చితుక త్రొక్కును అనే ప్రవచనం ఏదైతే ఉందో అది సాదృశ్య రీతిగా ఒక ఛాయామాత్రకంగా దావీదు గొల్యాతు యొక్క శిరస్సుని నాశనం చేసినప్పుడు ఆదికాండం 3:15 లేఖన భాగం ఛాయామాత్రంగా నెరవేరింది. దావీదు ఎవరికి ముందు గుర్తుగా ఉన్నాడు? ఆ స్త్రీ సంతానానికి ముందు గుర్తుగా ఉన్నాడు. రాబోయే స్త్రీ సంతానానికి ఆయన, ఆ దావీదు ముందు గుర్తుగా ఉన్నాడు. ఎవరా స్త్రీ సంతానం? రాబోయే స్త్రీ సంతానము ఎవరు? స్వయంగా యేసు ప్రభువు వారే. ఆ దావీదు వంటి యేసు ప్రభు, ఆయన సిలువు మరణం పొంది గొల్యాతు వంటి సాతానుని, ఆ సాతాను యొక్క శిరస్సుని చితుక త్రొక్కాడు. చితుక త్రొక్కడం ద్వారా దావీదు ఏ విధంగా అయితే తన జనులకి రక్షణ దయచేశాడో, గొల్యాతు నుండి, ఫిలిస్టీల సైన్యం నుంచి దావీదు తన జనులకు ఏ విధంగా రక్షణ దయచేశాడో, గొల్యాతు యొక్క శిరస్సును ఛేదించి, గొల్యాతు యొక్క శిరస్సును కొట్టి ఏ విధంగా దావీదు రక్షణ దయచేశాడో, తన ప్రజలకి రక్షకుడయ్యాడో, అదేవిధంగా ప్రభువారు యేసు ప్రభు అసలైన దావీదు, అసలైన గొల్యాతు అయిన సాతాన్ యొక్క శిరస్సుని సిలువ మరణం ద్వారా దావీదు గొల్యాతుని ఒక చిన్న రాతితో కొట్టడం ఎంత అసాధ్యమని అనిపించిందో,
అదే విధంగా యేసు ప్రభు దీనాతి దీనమైన మరణం సిలువ మరణం పొంది సాతాని ఓడించడం అంతే అసాధ్యం అని అప్పుడు ఉన్న వారికి అనిపించింది. కానీ దేవుడు వాడుకొనిన విధానం అదే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నట్లుగా బలహీనుని చేసి దావీదు ఏ విధంగా గొల్యాతుతో పోల్చుకుంటే బలహీనుడో యవనస్తుడో బాలుడో, అదే విధంగా యేసు ప్రభు వారు బలహీనుడై బలహీనత వహించుకొని బలహీనతలో ఉండి బలహీనతలో జీవించి మానవ శరీరం ధరించి బలహీనుడై నిమిత్త మాత్రుడై సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొని గొల్యాతు వంటి బలిష్ఠుడైన సాతాన్ యొక్క శిరస్సుని శాశ్వతంగా నాశనం చేశాడు. ఇది దావీదు గొల్యాతుల కథ యొక్క అసలు భావం, అసలైన అన్వయింపై ఉన్నది. కాబట్టి నిన్ను నీవు దావీదుతో పోల్చుకోవడం కాదు, దావీదు గొల్యాతుల కథలో నీవు దావీదు, నీ భర్త గొల్యాతు కాదు, అది సరైన అన్వయింపు కాదు. దావీదు గొల్యాతుల కథలో నీవు దావీదు, నీ భార్య గొల్యాతు కాదు. దావీదు గొల్యాతుల కథలో నీవెక్కడున్నావు, నిన్ను నువ్వు ఎవరితో పోల్చుకుంటావు? ఈ కథ విన్న తర్వాత, ఇప్పుడు నేను చెప్పిన ఈ లెసన్ విన్న తర్వాత, ఇప్పుడు దావీదు గొల్యాతుల కథలో నీవెవరు? క్లాస్ రూమ్ అయితే బాగుండేది, ఇప్పుడు మీ ఆన్సర్స్ వినాలని ఆశగా ఉంది, కానీ క్లాస్ రూమ్ కాదు, రికార్డింగ్ అవుతుంది, సమయం లేదు. నీవెవరు, నేను నీవు ఎవరు అంటే ఈ కథ యొక్క సరైన అన్వయింపులో మనము దావీదు ఎవరి పక్షంగా అయితే పోరాడాడో ఆ ఇస్రాయేలీయుల స్థానంలో మనల్ని మనం చూసుకోవాలి. ఇది సరైన అన్వయింపు. సండే స్కూల్లో ఇది బోధించండి, అంటే ఇంత లోతుగా బోధించకండి, పిల్లలు భయపడిపోయి నెక్స్ట్ రోజు సండే స్కూల్కి రారు. వారికి నాకు ఆ తలాంతు లేదు, పిల్లలకి బోధించే తలాంతు అంటే వాళ్ళ మధ్యలోకి వస్తే ఆటోమేటిక్గా అలా అయిపోతాం మేము. ఇప్పుడైతే మీరందరూ పెద్దవాళ్ళు కాబట్టి చాలా సీరియస్గా బోధిస్తున్నా. పిల్లలకు బోధించేటప్పుడు వారికి ఇది ఏ విధంగా అర్థం చేయించాలో మీరు సండే స్కూల్ టీచర్స్ ఆలోచించుకొని వారిని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ వారికి చెప్పండి. ఏం చెప్పండి? ఇది చెప్పండి, మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న అన్వయింపు చెప్పండి. అనవసరంగా నీవు దావీదువి, నీవు దేవుని బిడ్డవి. ఆ టీచర్ ఈరోజు మా స్కూల్లో నన్ను ఒకడు పెన్సిల్ తీసుకొని పొడిచాడు, ఏం పర్లేదు, దావీదు గొల్యాతు స్టోరీలో ఏ విధంగా ఉంది, వాడు గొల్యాతు, వాడిని నాశనం చేస్తాడు దేవుడు, నువ్వు దావీదువి అని చెప్పకండి, పిల్లల్ని పారిచేయకండి. ఇప్పుడు ఈ కథ యొక్క అసలు భావం మీరు విన్న తర్వాత సండే స్కూల్లో దీన్ని ఏ విధంగా అనుసరిస్తారు? నీవు సండే స్కూల్ టీచర్ అయితే, నీవు యూత్ లీడర్ అయితే ఈ యూత్కి ఏ విధంగా దీన్ని నీవు అన్వయిస్తావు? నీవు ఒక సంఘ కాపరి అయితే ఇప్పుడు నేర్చుకున్న ఈ సత్యాన్ని నీవు ఏ విధంగా నీవు అన్వయిస్తావు? ఆలోచించుకో. ఎవరితోటి మనల్ని మన ఈ దావీదు గొల్యాతుల కథలో మనం ఎవరం అంటే ఇస్రాయేల్ స్థానంలో ఉన్నవారము. ఎందుకంటే దావీదు స్పష్టంగా యేసు ప్రభుని సూచిస్తున్నాడు, గొల్యాతు స్పష్టంగా సాతానుని సూచిస్తున్నాడు. కాబట్టి ఈ కథ పక్షంలో దావీదు స్థానంలో నిన్ను నీవు ఉంచుకోవడానికి వీల్లేదు. వేరే కథలో నిన్ను నువ్వు ఉంచుకోవచ్చేమో దావీదు స్థానంలో, కానీ ఈ దావీదు గొల్యాతుల కథలో మనది ఏ స్థానం అంటే ఇస్రాయేలీల స్థానము. మన పక్షంగా దావీదు వంటి యేసుప్రభు వచ్చి గొల్యాతు వంటి సాతాను నుండి ఇస్రాయేలీల స్థానంలో ఉన్న మనల్ని యేసుప్రభు వారు రక్షించాడు. ఇది దావీదు గొల్యాతుల కథ యొక్క అసలు భావం. అందుకనే చాలా స్పష్టంగా ఆ కథ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఆది కాండం 3:15 యొక్క సూచనలు, గొల్యాతు శిరస్సు ఛేదించడంలో ఆ సూచన ఇమిడి ఉందో చూడండి. ఏ వెరీ పవర్ఫుల్ మెథడ్ ఆఫ్ బైబుల్ స్టడీ ఈజ్ టు స్టడీ ద స్క్రిప్చర్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ఎర్లియర్ స్క్రిప్చర్స్. దట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ మెథడ్ ఆఫ్ బైబుల్ స్టడీ, ఐఎమ్ టెల్లింగ్ యూ. వాక్యాన్ని అధ్యయనం చేయడంలో, వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో ఒక శక్తివంతమైన విధానం ఏంటంటే నీవు చదువుతున్న లేఖన భాగాలని అంతకు ముందు రచింపబడిన లేఖన భాగాల యొక్క వెలుగులో చదువు. వాక్యాన్ని, వాక్యమే
వివరిస్తుంది. స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ స్క్రిప్చర్. దిస్ ఈస్ హౌ వి నీడ్ టు రీడ్ ద బైబిల్స్. ఎన్ని ఎన్నెన్ని ఘోరాలు, ఎన్నెన్ని తప్పుడు బోధలు జరిగిపోతున్నాయి మీకు అర్థమవుతున్నాయి ఇప్పుడు. దావీదు గొల్యాతుల స్టోరీ యూజ్ చేసుకొని ఎన్నెన్ని తప్పుడు ప్రవచనాలు, ఎన్నెన్ని తప్పుడు దర్శనాలు, ఎన్నెన్ని తప్పుడు బోధలు జరుగుతున్నాయో మీకు అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? దయచేసి గ్రహించండి. నేను నిదానంగా చెప్పినా అరిచి చెప్పినా సత్యం మారదు. కాబట్టి ఈ రోజుటి నుంచి గొల్యాతు ఎవరో ఎవరో అని మనిషిని ఊహించుకోకండి. పౌలు అంటాడు అందుకనే, మనం పోరాడున్నది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన శక్తులతో పోరాడుతున్నాము. కాబట్టి ఆ యుద్ధాయుధాలు ధరించుకోండి. నీవు దావీదు కాదు, కథలో హీరో నువ్వు నేను కాదు, కథలో హీరో యేసు ప్రభు వారు. మనం ఈ విధమైన రాంగ్ అప్లికేషన్ ఇవ్వడం వల్ల దావీదు నేను, గొల్యాతు నా శత్రువు అనే ఒక తప్పుడు బోధ మనం చేయడం వల్ల మనందరం ఇందులో భాగమే. ఒకప్పుడు నేను కూడా ఈ విధంగా అర్థం చేస్తాను, నేనేదో చాలా గొప్ప జ్ఞానిని ఇప్పుడే మీ అందరినీ తిడుతున్నాను అనుకోకండి. నేను కూడా ఈ తప్పు చేసిన వాడిని. బైబిల్ కాలేజ్ దేవుని దయ వల్ల, దేవుని మహాకృపను బట్టి బైబిల్ కాలేజ్కి నేను వెళ్ళడం బట్టి, అది అల్లాటపై బైబిల్ కాలేజ్ కాకుండా సరైన బోధలు చేసే బైబిల్ కాలేజ్కి వెళ్ళబట్టి, సరైన బోధకుల క్రింద నేను కూర్చున్నాను కాబట్టి, ఆహా ఇప్పటి వరకు నేను అర్థం చేసుకునేది తప్పు, ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని నేర్చుకున్నాను కాబట్టి, ఆ దేవుని కృప ఉండబట్టి ఈరోజు నేను గ్రహించాను. ఇంకా చెప్పాలంటే అతిశయం కాకపోతే, దేవుని కృప మీ పైన, ఇప్పుడు ఎవరైతే ఈ క్లాసెస్ వింటున్నారో, దేవుని కృప మీ పైన ఉంది కాబట్టి మీరు ఈ క్లాసెస్ వింటున్నారు. నా గొప్పతనంగా నేను చెప్పట్లేదు, ఈ బోధ యొక్క గొప్పతనం. ఈ బోధ నేను సృష్టించింది కాదు, వాక్యంలోని బోధ. రాంగ్ అప్లికేషన్స్ మానుకుందాం. దావీదు గొల్యాతు వాగ్దానాలని రాంగ్ గా అన్వయించుకోవడం మానుకుందాం. కాబట్టి ఈ విధమైన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల ఏమవుతుందంటే, సెల్ఫ్ సెంటర్డ్నెస్ పెరుగుతుంది, స్వార్థం పెరుగుతుంది, నేను గొప్ప అవ్వాలనే కోరిక. దావీదు రాజులాగా నేను అవ్వాలి, నేను సింహాసనం ఎక్కాలి, ఈ లోకంలో నేను గొప్ప అయిపోవాలి, దావీదును హెచ్చించినట్లే నిన్ను హెచ్చిస్తాడు. లేదు లేదు లేదు, ఇటువంటి విషాన్ని మనలో నింపుకున్నాం కాబట్టి, విషమే ఇది. దావీదు వలే అంటే మనం గొప్ప అయిపోవాలి, లేదు దావీదు, మనం దావీదు స్థానంలో మనం లేము, దావీదు స్థానంలో దావీదు కుమారుడు అనేవాడు ఒకడు వచ్చాడు, స్త్రీ సంతానము, యూదా గోత్రపు సింహము. దావీదు వెనక చరిత్ర ఉంది, దావీదు కేవలం సాదృశ్యం మాత్రమే. దావీదు అసలైన దావీదు, ద రియల్ డేవిడ్, a one who is greater than David, he is Jesus Christ himself. So please dayachesi devuni mahimani dongilinchakodadu. కథలో హీరోస్గా స్థానంలో మనల్ని మనం పెట్టేసుకొని, మన శత్రువులుగా మన బంధువులనే పెట్టుకొని, మన రక్త సంబంధికులనే పెట్టుకొని, మన స్నేహితులనే పెట్టుకొని, మన ఆఫీస్ కొలీగ్స్నే పెట్టుకొని మనం ఏం సాధిస్తున్నాం? ఎటువంటి భక్తి జీవితాలు మనం గడుపుతున్నాం? ఎటువంటి భక్తి జీవితాలు గడుపుతున్నాం? ఈ విధంగా వాక్యాలని, ఇంత తప్పుగా వాక్యాలని అర్థం చేసుకొని, గొల్యాతు స్థానంలో మనుషులను ఎంచుకొని, దావీదు స్థానంలో మనల్ని మనమే ఎంచుకొని, తప్పుడు ప్రార్థనలు చేస్తూ, తప్పుడు భక్తి చూపిస్తూ, జీవితమంతా వ్యర్థమైన భక్తితో గడుపుతూ, చనిపోయిన తర్వాత కళ్ళు తెరుచుకుంటే లాభం ఏంటి? దేవుని సన్నిధిలో నిలబడి సిగ్గుపడాల్సిందే కదా. ఇవన్నీ తప్పించుకోవాలంటే ఒకటే మార్గం అండి, ఒక్కటే మార్గం ఏంటంటే, వాక్యాన్ని లోతుగా నేర్చుకుందాం, నేర్చుకోవాల్సిన విధానంలో నేర్చుకుందాం, నేర్చుకోవాల్సిన వారి దగ్గర నేర్చుకుందాం. సమయం పడుతుంది. నీవు నీ కుటుంబానికి ఎంత సమయం ఇస్తున్నావో, నీ ఉద్యోగానికి ఎంత సమయం ఇస్తున్నావో, నీ చదువులకు ఎంత సమయం ఇస్తున్నావో, నీ తల్లిదండ్రులకు ఎంత సమయం ఇస్తున్నావో, నీ బిడ్డలకు ఎంత సమయం ఇస్తున్నావో, నీవు నీకు ఇష్టమైన వాటి కోసం ఎంత సమయం గడుతున్నావో, అందులో కనీసం 10% సమయం బైబుల్ అధ్యయనానికి పెట్టండి, బైబుల్ ట్రైనింగ్కి పెట్టండి. ఇది మిమ్మల్ని కాపాడుతుంది, ఇది
బైబిల్ ట్రైనింగ్ బైబిల్ శిక్షణ అనేది మానవుడు కల్పించిన పద్ధతి కాదు అది దైవ నియమం ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం చదవండి బోధకుల దగ్గర కూర్చోండి వారి దగ్గర నేర్చుకోండి జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోండి గ్రహించడం నేర్చుకోండి ఇటువంటి అనేకం మన కళ్ళు తెరిపించే విషయాలు అనేకం ముందు ముందు మనం చూడబోతున్నాం మాటి మాటికి ఇదే విధంగా దావీదు సౌలు ద్వారా హింసింపబడ్డాడు కయీను హేబెలు దగ్గర నుంచి మొదలైనది దావీదు సౌలు వరకు కొనసాగింది చూడండి ఈ విధంగా మాటి మాటికి జరుగుతూ వస్తున్న సంఘటనలు వాగ్దానాల పైన వాగ్దానాలు వాగ్దానాల్లో ఇమిడి ఉన్న వాగ్దానాలు ఈ విధంగా దేవుడు లేఖనాలను రచింప చేసుకుంటూ వచ్చే కొద్దీ క్లూస్ ఇచ్చుకుంటూ వచ్చాడు దేవుడు నా ప్రణాళిక ఇది నా ఉద్దేశం ఇది ఈ దావీదు గొల్యాతుల కథని రాపించిన అసలు ఉద్దేశం ఇది దీనిని మీరు ఈ విధంగానే అర్థం చేసుకోవాలి అని దేవుడు సిస్టమేటిక్ గా రాపించి పెడితే మనం దాని అంతటిని వదిలేసి మనకిష్టం వచ్చినట్లుగా చదివి మనం చేయడం ఎంతవరకు దేవుని ఎదుట న్యాయం ఒకసారి మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుని వాగ్దానాల్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఈ విధంగా అర్థం చేసుకోవడం చేసుకున్న వారిలో మనం మొట్టమొదటి వారం కాము బైబుల్లోనే దేవుని వాగ్దానాల్ని ఈ విధంగా అర్థం చేసుకునే వారు ఉన్నారు కీర్తనల గ్రంథం చదివితే ప్రవచనల ప్రవక్తల గ్రంథాలు చదివితే వారు దేవుని వాక్యాన్ని దేవుని వాగ్దానాల్ని ఆ ఈ విధంగా ఈ విధానంలో వారు అర్థం చేసుకున్నట్లుగా మనకి స్పష్టమవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళి పంచకాండాలని మనం ధ్యానించుకుందాం చరిత్ర పుస్తకాల్లో దావీదు అనే కీలక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం ఈ విధంగా తెలుసుకుంటూ వాక్యాన్ని ఇంకా లోతుగా మనం అర్థం చేసుకుంటున్నాం నెక్స్ట్ క్లాస్ లో మనం కీర్తనల తర్వాత ప్రవచన గ్రంథాలలోనికి వెళ్ళి ఏ విధంగా దేవుడు తన వాగ్దానాల యొక్క కథని ముందుకు నడిపించుకుంటూ వచ్చాడో తన వాగ్దానాలకి అనుకూలంగా ఉన్న వారిని తనతో పాటు కలుపుకొని తన వాగ్దానాలకి వ్యతిరేకంగా ఉన్న వారిని దేవుడు ఏ విధంగా విసర్జించాడో వాగ్దానాలు దేవుని నేను ఏం చెప్పాను పోయిన వారం మన జీవిత ప్రయాణం కాదు దేవుని వాగ్దానాల యొక్క ప్రయాణం ముఖ్యం మన జీవితాల కోసం దేవుని వాగ్దానాలు లేవు దేవుని వాగ్దానాల కోసం మన జీవితాలు ఉన్నాయి పోయిన వారం క్లాసు చాలా ముఖ్యంగా మీరు మళ్ళా మళ్ళా మీరు చూసి అవన్నీ పదిలంగా మీరు ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఎవరి జీవితాలు అయితే దేవుని వాగ్దానాలకు అనుకూలంగా ఉన్నాయో వారు మాత్రమే దేవుడు వారితో ఉంటాడు దేవుడు వారిని ఉపయోగించుకుంటాడు మిగిలిన వారందరూ సైడ్ లైన్ అయిపోవాల్సిందే కాబట్టి ఈ ఈ వాగ్దానాల యొక్క ఈ ఫ్యాసినేటింగ్ జర్నీని ఇంకా ముందుకి మనం కొనసాగింప చేసుకుందాం వచ్చే వారం మనం కీర్తనల గ్రంథంలో నుంచి దేవుని వాగ్దానాల యొక్క మర్మాన్ని ఇటువంటి దావీదు గొల్యాతు వంటి కథల యొక్క ఆ మర్మాల్ని ఇంకా మనం ముందుకి కొనసాగించుకుంటూ మనం తెలుసుకుందాం వచ్చే వారం కాబట్టి దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకొని నేటి యొక్క తరగతిని మనం ముగించుకుందాం పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం నీ వాగ్దానాలని బహు జాగ్రత్తతో నిదానముగా ధ్యానించుకుంటూ వస్తున్నాము నీ వాక్యం యొక్క లోతులని గ్రహించడం మా మానవ జీవిత తరము కాదు అయినా మాకు చేతనైనంత మట్టుకు నీవు మాకు కృప చూపించినంత మట్టుకు నీ వాగ్దానాలని ఏ విధంగా నీవు నీ లేఖన భాగాల్ని రచింపచేసావో నీవు రచింపచేసిన నీ లేఖన భాగాల్లోంచి నీవు ఏమి మాట్లాడాలనుకుంటున్నావో మేము ఏమి వినాలనుకుంటున్నామో అది కాదు ప్రభువా నీవేమి మాట్లాడాలనుకుంటున్నావో అది మేము వినులాగున గ్రహించులాగున నీ స్వరం వినులాగున మేము వినాలనుకుంటున్న స్వరం కాదు నీ స్వరము మేము వినులాగున
ఆ విధంగా లేఖనాల యొక్క విద్యార్థులం జీవిత జీవితకాల విద్యార్థులము మేము అవులాగున మాకు కృప చూపించండి. సరైన రీతిలో నీ లేఖనాలని అన్వయించుకునే కృపని మాకు దయచేయండి ప్రభా. మేము నేర్చుకుంటున్న లేఖన భాగాల యొక్క వెలుగులో వాటి యొక్క రీతిలో ఆ వాగ్దానాల రీతిలో మమ్మల్ని ఆశ్రయించండి. వేరే విధంగా వద్దు ప్రభా. అనేకులు మోసపోతారు, అబద్ధ బోధలు విని అనేకులు మోసపోతారు, అబద్ధ క్రీస్తులు వస్తారు, వెలుగు దూతల వలె వస్తారు, క్రీస్తు వేషం ధరించుకుని వస్తారు, నేనే క్రీస్తుననే చెప్తారు, వాక్యమే చెప్తారు కానీ వక్రీకరించి చెప్తారు. ఏ విధంగా ఆ వక్రీకరణ జరుగుతుందో ఈ తరగతులలో మేము నేర్చుకుంటున్నాం. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ విషయాల్ని మేము గ్రహించి అంగీకరించి మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మా జీవితాలు గడపడానికి, జాగ్రత్తతో భయముతో నీ వాక్యాన్ని చదవడానికి, భయముతో భయభక్తులు కలిగి అన్వయించుకోవడానికి, ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకోవడం కాక, ఇష్టం వచ్చినట్లుగా మాకు ఇష్టం వచ్చిన రీతిలో నీ చిత్తానికి వ్యతిరేకంగా అన్వయించుకొని నీకు శత్రువులమయ్యే కంటే జాగ్రత్త కలిగి, తగ్గింపు కలిగి, నాకేమీ రాదు నేను నేర్చుకోవాలనే తగ్గింపు మాలో దయచేయండి. వాక్యంతో సమయం గడపాలనే ఆసక్తిని, మేము చేస్తున్న ఇతర పనులపైన మాకున్న ఆసక్తిలో కనీసం 10% వాక్యంతో సమయం గడుపుదాము అనే ఆసక్తిని మాలో కలిగించండి. మా పాపాన్ని, మా ఈ నిర్లక్ష్యాన్ని, మా ఈ స్వార్థాన్ని క్షమించండి ప్రభువా. నీ వాక్యంలో సమయం గడిపేవారంగా, నీ స్వరం వినేవారంగా మమ్మల్ని చేయమని, రానయున్న బైబిల్ క్లాసెస్ లో మరిన్ని విషయాలు మాకు బోధింప చేయమని, ఈ లోపు వచ్చే వారం మేము కలుసుకునే లోపు మమ్మల్ని, మా కుటుంబాలని మీరు కాపాడండి, మీ కాపుదలలో భద్రతలో మీరు నిలిపించమని, మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.